నమస్కారం ప్రజలారా. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఇంత పొడుగు జరిగితే ఇంత పొడుగు జరిగిందని చెప్పుకుంటాడు. ఎందుకంటే మనకు సొంత టీవీ ఒకటి ఉన్నది, అవినీతి అక్రమంగా డబ్బు సంపాదించి సొంత ఛానల్లో సొంత వార్తాపత్రిక ఒకటి పెట్టుకున్నాం కాబట్టి మేమేమైనా రాసుకోవచ్చు, రాసుకునే హక్కు మాకు ఉంటుంది. పక్కన వాళ్ళ వార్త ఏది మేము దాంట్లో రాయకపోగా మాది మేము సెల్ఫ్ కొట్టుకునేదానికి మాత్రమే మా యొక్క సాక్షి దినపత్రిక అనేది ఉండాలి. సరే దాంట్లో ఏమి రాశాడు, ఏంది కథ, ఏంది కార్యక్రమం, ఏంది అనేది చూద్దాం. వైద్య విద్యలో నవ శకం అంట బా, ఈ నాలుగేళ్ళు ఏడవనుకోండి ఆయన, నాలుగున్నర సంవత్సర కాలంలో ఇంకా 70 రోజుల్లో దిగిపోతాను అనగా వైద్య విద్యలో నవశకం అని చెప్పి ఎందుకు ఇట్లాంటి అవలయ మాటలు మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి? ఎందుకు రాయలసీమలో ఉండేటువంటి ప్రజలు పరువు తీర్చావడం, మీ రాయలసీమడు ఏంది ఇటువంటి లంగా పనులు లంగా మాటలు మాట్లాడతారే అంటారు బయటికి పోతే, దీనికి ఏమి సమాధానం చెప్తాము? ప్రభుత్వ వైద్య విద్యా రంగంలో సీఎం సంచలన నిర్ణయం అంట బా, సీఎం జగన్ సంచలన నిర్ణయం. ఇంకా రాత్రికి డిబేట్ పెడతారు దీని మీద, అదిసూట్లు వేసుకుంటారు కొంతమంది సాక్షి ఛానల్లో కూర్చుంటారు. ఒక్క నా కొడుకి నెత్తిన రూపాయి పెట్టి పావలా కొనంటారంటే కొండరి ఉడుగు కూడా అట్లా అటు నా కొడుకులు వచ్చి ఆడికి వచ్చి కూర్చొని మా జగన్ ఇంత బారు ఇంత పొడుగు అది ఇది అని చెప్తారు. అది చూచే ఇంకా ఏడు చూద్దాం. 8,480 కోట్లతో రాష్ట్రంలో 17 కొత్త వైద్య కళాశాలలో నైనా జగన్మోహన్ రెడ్డి, నువ్వు అధికారం లేకొచ్చిన 3 నెలలకో 4 నెలలకో సంవత్సరానికో కానీ ఇటువంటి లంగా మాటలు కానీ చెప్పునుంటే ప్రజలు స్వీకరించేవాళ్ళేమో తెలియదు కదా. ఇంకా 4 సంవత్సరాల కాలం ఉండాలి. సరే జగన్మోహన్ రెడ్డి ఏమన్నా కట్టగలుగుతాడేమో, 8,480 కోట్ల రూపాయలు రాష్ట్రంలో సంపద ఏమన్నా సృష్టించి ఏమన్నా ఈ 17 మెడికల్ కాలేజీలు ఏమన్నా కొత్తవి ఏమన్నా కడతాడేమోనే అని ప్రజలు అనుకోవచ్చు. ఈరోజు మనం దిగిపోతున్నాం, నేను సంతోషంగా దిగిపోతానని నీ నోటితోనే నువ్వే కూసినటువంటి సందర్భంలో నువ్వు ఈరోజు ఇటువంటి మాటలు మాట్లాడితే ఎవరు నమ్ముతారు నిన్ను? దేనికి నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడాల్సి వచ్చింది? ప్రజాన్ని కానీ ఇంకా నువ్వు నమ్మించే ప్రయత్నంలోనే ఉండవు కానీ నిన్ను ప్రజలు ఎవరు కూడా నమ్మేదిగాను లేరు. నిన్నెవరు ప్రజలు ఆశీర్వదించేదానికి కూడా సిద్ధంగా లేరని తెలియజేస్తా ఉండా. ఇప్పటికే 5 కళాశాలల్లో తరగతులు ప్రారంభం. ఏడ్రా స్వామే, ఏడ మనం టెంకాయ కొట్టడమే సరిపోతుంది. ఏడ నువ్వు వచ్చినాక ఇటుక మీద ఇటుక పెట్టింది, ప్రజావేదిక కూల్చేదాంతో మొదలుపెట్టావు నీ పాలన అంతా కూడా కూల్చడంతోనే పోతుంది. నువ్వు ఏడ అభివృద్ధి చేసింది, వచ్చే విద్యా సంవత్సరంలో మరో 5 మొదలంట బా. వచ్చే విద్యా సంవత్సరంలో మరో 5 మొదలు. ఏ 5 మొదలు చేస్తాడో, 2025-2026లో మిగిలిన 7 కళాశాలల్లో 7 కాలేజీలు అందుబాటులోకి. 2025 కాడికి పోయినాను వా, 2025 కాడిక మన బతుకి ఇంకా 70 రోజులు ఉన్నది. మనం ఎక్కడైతే 16 నెలలు అక్కడ ఎత్తినామో బిచ్చేమో మళ్ళీ ఆడికి పంపించేదానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా కంకణం కట్టుకోమన్నారు జగన్మోహన్ రెడ్డి అని తెలియజేస్తా ఉన్నా. ఆధునిక వసతులతో నూతన మెడికల్ కాలేజీలు కళాశాలలు వద్దునైనా, నిన్నెవరూ నమ్మరు, నువ్వు ఇటు మాటలు మాట్లాడకాకు. ప్రజానికాన్ని నమ్మించే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి ఏవనగా ఉన్నాడు. అసత్యాలను ఈ సత్యాలుగా నిరూపించి సత్యాలుగా ప్రజలకు చిత్రీకరించి ఏ నిజాలని చెప్పే దాంట్లో జగన్మోహన్ రెడ్డి ముందుంటాడని తెలియజేస్తామండ. కొత్తగా 2,550 MBBS సీట్లు అందుబాటులోకి. బా నాయనా, జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఒకటి నేను అడుగుతా, మీరు ఎక్కడైనా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఏడైనా ఒక భవనం కానీ ఒక కళాశాల కానీ ఒక ఇండస్ట్రియల్ కానీ ఒక ఐటీ కంపెనీ కానీ ఏమైనా తేగలినారా? నిరుద్యోగులకు ఏ విధంగా మీరు ఉద్యోగ అవకాశాలు కల్పించినారో చెప్పగలిగితే మీరు మొగోళ్ళే. మరంగా మన విద్యార్థులపైన విద్యా వైద్య అవకాశాలు మెరుగు, ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు చేరువ. ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు చేరువ అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి తమరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ కింద ప్రైవేట్ హాస్పిటళ్లకు 8 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించాల్సి ఉన్నది. ఏ ప్రైవేట్ హాస్పిటల్కి పోయినా కూడా ఆరోగ్యశ్రీ కింద మెరుగైనటువంటి వైద్యం ఇచ్చేటువంటి పరిస్థితుల్లో మన ఆంధ్ర రాష్ట్రం ఉండాదా లేదా అని ఒకసారి రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయండి. మీరు కూడా జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ఇంకా రాబోయే రోజుల్లో చాలా జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా, చాలా అసత్య ఆరోపణలన్నీ అసత్య ప్రచారాలు భయంకరంగా జగన్మోహన్ రెడ్డి చేయించేదానికి సిద్ధంగా ఉంటాడు. మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మాటలు, జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గం చెప్పేటువంటి మాటలు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చెప్పేటువంటి మాటలు నమ్మి మోసపోవద్దు. మన ఆంధ్ర రాష్ట్రం ఇప్పటికే 10 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో మునిగిపోయి ఉన్నాము. మన నెత్తిన 10 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి అప్పు వేస్తున్నాడు, అప్పు వేసినాడు ఆల్రెడీ. ఇంకా ఆయన రేపు
మాపో దిగిపోతాడో, ఇటువంటి వాటిని నమ్మి మనం ఎవరు కూడా మోసపోకుండా మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించుకొని, మన ఆంధ్ర రాష్ట్రం ఆదాయం పెంచుకొని మనందరం కూడా సంతోషంగా ఉందామని తెలియజేసుకుంటూ నమస్కారం.